ऐम डॉक्टर श्रावणी, वेट एंड पेट हाउस की स्वागत। सो नानु चाला मंदी अडिगारु मेम पप्पीस नी रीसेंट गाने कोन्नामु कानी चाला हेल्थ प्रॉब्लम्स वस्तुन्नायि कोन्न वेंटने अनि चेप्पि। सो दानिकि मेन रीजन पप्पीस की फीडिंग एला इव्वालि वाटिकि एला केयर तीसुकोवालि अनि तेलुसुकोकपोवडमे। नेनु ई वीडियोलो मीकु कोन्नि डीटेल्स षेर चेस्तानु पप्पी मेनेजमेंट गुरिंचि। सो वीडियो स्किप अव्वकुंडा कंपल्सरीगा चूसुकोंडि। ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో పప్పీస్కి పుట్టిన తర్వాత మ్యాక్స్ మదర్ మిల్క్ అనేది అట్లీస్ట్ 4-5 డేస్ వరకు కొలెస్ట్రామ్ మిల్క్ అంటాం దాన్ని, ఆ కొలెస్ట్రామ్ మిల్క్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి। ఎందుకంటే ఈ కొలెస్ట్రామ్లో వచ్చేసి హై న్యూట్రియన్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి। సో కొలెస్ట్రామ్ మిల్క్ ఇవ్వడం వల్ల పప్పీస్కి డిసీజ్ రెసిస్టెంట్ పవర్ అనేది వస్తుంది, అంటే ఎక్కువ డిసీజెస్ అనేవి రాకుండా ఉండేలాగా ఆ మిల్క్కి పవర్ ఉంటుంది కాబట్టి। సో కొలెస్ట్రామ్ మిల్క్ అనేది మాక్సిమం వరకు ఇవ్వడానికే ట్రై చేయాలి। సో పప్పీస్ మ్యాక్స్ మనకి బ్రీడర్స్ అమ్మేటప్పుడు మిల్క్ మదర్ మిల్క్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత ఏదో ఒక ఫుడ్ స్టార్ట్ చేసి మనకి సేల్ చేస్తారు। సో మీరేం చేయాలి అంటే ఒకవేళ మీరు పప్పీస్ని కొన్నప్పుడు ఆ బ్రీడర్స్ని అడగండి ఏ ఫుడ్ వాళ్ళు స్టార్ట్ చేశారు అని చెప్పి। సో ఆ ఫుడ్డే మాక్సిమం కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి। సో అలా కాకుండా మనము వాళ్ళు ఒక ఫుడ్ స్టార్ట్ చేసి మదర్ మిల్క్ నుంచి సెపరేట్ చేశాక వాళ్ళు ఒక ఫుడ్ స్టార్ట్ చేసి మనం తీసుకొచ్చిన తర్వాత ఇంకేదైనా ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే సడన్గా అక్కడ ఆ ఫుడ్ ఈ ఫుడ్కి సడన్గా ఫుడ్ హ్యాబిట్ అనేది చేంజ్ ఉంటుంది కాబట్టి మోషన్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి। సో మాక్సిమం ఏ ఫుడ్ అయితే స్టార్ట్ చేశారో అదే కొన్ని డేస్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి। సో ఫుడ్ ఒకవేళ చేంజ్ చేయాలి అని అనుకుంటే ఎలా చేంజ్ చేయాలి అని అంటే, సో ఆ ఫుడ్ కంటిన్యూ చేస్తూ అది కొంచెం తగ్గిస్తూ ఈ ఫుడ్ని లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటూ స్టార్ట్ చేయొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు మనకి పప్పీస్లో మెయిన్గా స్టార్టింగ్ మిల్క్ మదర్ మిల్క్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత సెర్లాక్ అనేది ఫీడ్ చేస్తారు। సెర్లాక్ అనేది హ్యూమన్ సెర్లాక్ కాదు, పప్పీస్కి సెపరేట్గా సెర్లాక్ అనేది దొరుకుతుంది। మనకి బయట మనకు దొరికేవి సెమోలాక్, పప్ స్టార్ట్ అని చెప్పి ఇలాంటి చాలా సెర్లాక్ టైప్ ఫుడ్స్ ఉన్నాయి। సో వాటిని ఆ సెర్లాక్ని లిటిల్ బిట్ హాట్ వాటర్ లైట్లీ బాయిల్డ్ వాటర్లో మనము సెమీ సాలిడ్ లాగా మిక్స్ చేసి పప్పీస్కి ఇవ్వచ్చు। సో అది స్టార్ట్ చేసిన తర్వాత, సో అట్లీస్ట్ ఈ సెర్లాక్ అనేది మనము ఒక 2-3 మంత్స్ వరకు ఫాలో అవ్వాలి సెర్లాక్ ఫీడ్ అనేది। ఒకవేళ బ్రీడర్స్ కానీ ఎవరైనా కానీ మీరు స్టార్టింగ్ నుంచి పప్పీస్కి మిల్కే అలవాటు చేసి ఉంటే, సో మిల్క్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ కానీ లేవు అనుకుంటే మాత్రము మిల్క్ కంటిన్యూ చేయొచ్చు। కానీ మిల్క్ అనేది డైరెక్ట్ మిల్క్ బఫలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ అలానే థిక్గా ఇవ్వకూడదు। సో మిల్క్ ఒకవేళ మనం లిటిల్ బిట్ మిల్క్ తీసుకుంటే దానికి వాటర్ అనేది మోర్గా యాడ్ చేసి, సో అలా డైల్యూట్ చేసి వాటర్తో ఇస్తే బెటర్, లేదంటే థిక్గా అలానే ఇస్తే డయేరియా మోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి। అండ్ అనదర్ థింగ్ వచ్చేసి మిల్క్ కాకుండా ఈ సెర్లాక్ ఫీడ్ చేస్తూ ఒక 2-3 మంత్స్ వరకు, 3 మంత్స్ తర్వాత పెడిగ్రీకి చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు సడన్గా సెర్లాక్ ఆపేసి సడన్గా పెడిగ్రీ అనేది చేంజ్ చేయొద్దు। సో అలా చేంజ్ చేస్తే కూడా చెప్పాను కదా ఇందాక ఫుడ్ హ్యాబిట్ చేంజ్ ఉంటే డైరెక్ట్గా మోషన్స్ అనేవి వస్తాయి। సో ఈ సెర్లాక్ వచ్చేసి మనము అట్లీస్ట్ 4 మీల్స్ ఇవ్వచ్చు, 4 టైమ్స్ ఎ డే ఇవ్వచ్చు 3-4 అవర్ గ్యాప్స్తో। సో 3-4 అవర్ గ్యాప్ ఇచ్చి పప్పీకి 4 టైమ్స్ సెర్లాక్ ఫీడ్ అనేది మనము ఇవ్వచ్చు। సో సెర్లాక్ ఫీడ్ చేస్తూ పెడిగ్రీ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, సో 4 టైమ్స్ సెర్లాక్ ఇస్తున్నారు కదా, పెడిగ్రీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు 3rd మంత్లో 1 టైం పెడిగ్రీ స్టార్ట్ చేయండి, 3 టైమ్స్ సెర్లాక్ స్టార్ట్ చేయండి, కొన్ని డేస్ తర్వాత 2 టైమ్స్ సెర్లాక్ పెట్టండి, తర్వాత 2 టైమ్స్ పెడిగ్రీ అనేది స్టార్ట్ చేయండి। అలా స్లోగా సెర్లాక్ క్వాంటిటీ తగ్గిస్తూ పెడిగ్రీ అనేది డాగ్కి పప్పీకి అలవాటు చేసి పెడిగ్రీ అనేది కంప్లీట్గా సెర్లాక్ స్టాప్ చేసేసి పెడిగ్రీ అనేది కంటిన్యూ చేయండి। ఇలా ఫుడ్ హ్యాబిట్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి స్లోగా ఇది తగ్గిస్తూ ఇంకొకటి ఇంక్రీజ్ చేయడం వల్ల మాక్సిమం మనము మోషన్స్ కానీ ఇలాంటి వామిటింగ్స్ కానీ ఏవి రాకుండా మనము ఆపగలము। అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి పెడిగ్రీ ఒకవేళ పెడిగ్రీ తింటూ ఉంటే ఓకే, సో పెడిగ్రీ కాకుండా ఇంకే ఫుడ్ ఎగ్ చికెన్ ఇవి ఎప్పుడు ఇవ్వచ్చు, చిన్నప్పుడే ఇవ్వచ్చా అంటే నో, చిన్న పప్పీగా ఉన్నప్పుడు చికెన్ ఎగ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి। సో ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత బాయిల్డ్ ఎగ్ ఇవ్వచ్చు, బాయిల్డ్ ఎగ్ కూడా మ్యాక్స్ ఎగ్ వైట్ ఇవ్వడానికే ట్రై చేయండి। సో బాయిల్డ్ ఎగ్ మనము చిన్న చిన్న పీసెస్ లాగా చేసి అలా కూడా ఇవ్వచ్చు। అండ్ చికెన్ వచ్చేసి మోస్ట్లీ ఆఫ్టర్ 4 మంత్స్ స్టార్ట్ చేయండి, బిఫోర్ దట్ అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే దానికి డైజెస్టివ్ పవర్ ఇంకా అంత డెవలప్ అయి ఉండదు కాబట్టి ఆఫ్టర్ 4 మంత్స్ నుంచి చికెన్ అనేది స్టార్ట్ చేయండి। చికెన్ కూడా ఎలా పెట్టాలి అని అంటే,
చికెన్ ని బాయిల్ చేసి లైట్ గా కొంచెం salt కొంచెం turmeric అందులో వేసి పెట్టాలి స్పైసెస్ ఏమి యాడ్ చేయకూడదు కారం గాని ఏది ఉండకూడదు సో ఎందుకంటే ఆ స్పైసీ ఫుడ్ వల్ల కూడా డాగ్స్ కి వామిటింగ్స్ మోషన్స్ ఇలాంటివి అవుతాయి కాబట్టి స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి సో ఓన్లీ బాయిల్ చేసి లిటిల్ బిట్ అవి యాడ్ చేసి చికెన్ అనేది ఇవ్వచ్చు రైస్ తో కలిపి కూడా లిటిల్ కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ లా చేసి రైస్ తో కలిపి కూడా ఇవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా వరకు చిన్నప్పుడు పప్పీస్ కి కర్డ్ కూడా కొంతమంది పెడతారు నేనైతే మాక్స్ కర్డ్ అవాయిడ్ చేయమనే చెప్తాను ఎందుకంటే దానికి అంత డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు ఒకవేళ మీరు కర్డ్ స్టార్ట్ చేసి ఉండి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు అసలు మోషన్ నార్మల్ ఉంది ఆ పప్పీ హెల్తీగా ఉంది అనిపిస్తే కంటిన్యూ చేయండి బట్ ఒకవేళ వన్స్ లిటిల్ బిట్ కర్డ్ ఇచ్చినా కూడా కొంచెం లైట్ కర్డ్ ఏరియా లాగా అవుతుంది అంటే మాత్రం అవాయిడ్ చేయండి అప్ టు 2-3 మంత్స్ ఏజ్ వరకు కర్డ్ అనేది అవాయిడ్ చేయండి అట్లీస్ట్ 2 మంత్స్ వరకు కర్డ్ అనేది మ్యాక్స్ అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు కంటిన్యూ చేసినా కూడా లిటిల్ బిట్ ఏదైనా కూడా మిల్క్ కానీ కర్డ్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఫస్ట్ కొంచెం లిటిల్ అమౌంట్ ఇచ్చి చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఇస్తే మాత్రం కంటిన్యూ చేయండి రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఆపేసేయండి అవి ఇవ్వద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మనము అడల్ట్ వాటికి డాగ్స్కి పెడిగ్రీ కంటిన్యూ చేయొచ్చు బాయిల్డ్ ఎగ్స్ వచ్చేసి ఎగ్ వైట్ అనేది ఇవ్వచ్చు అండ్ చికెన్ అనేది బాయిల్ చేసి అలా కూడా ఇవ్వచ్చు ఓన్లీ పెడిగ్రీ పెట్టినా కూడా నో ప్రాబ్లము చికెన్ అవి వీక్లీ వన్స్ అలా కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు టొమాటోస్ కూడా ఇవ్వచ్చు హెల్తీగా టొమాటోస్ కూడా మంచిది అండ్ మెయిన్గా ఇవ్వకూడదు ఏంటి అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫుడ్స్ ఏవి ఇవ్వచ్చు ఏమి ఇవ్వకూడదు అని చెప్పి సో ఆ వీడియో నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మెయిన్గా మనము గ్రేప్స్ రేజిన్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి చాలా వరకు అండ్ ఫిష్ కూడా అవాయిడ్ చేయండి అండ్ ఫీడింగ్ వర్క్ వచ్చేసి ఈ మ్యాక్స్ ఈ టిప్స్ ఫాలో అవడానికి చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ మేనేజ్మెంట్లో వచ్చేసి మ్యాక్స్ పప్పీస్కి చిన్నప్పుడే హెయిర్ ఫాల్ ఉండడము స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి సో వాటికి రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు బట్ మెయిన్గా పప్పీస్కి అప్ టు 3 మంత్స్ ఆఫ్ ఏజ్ షాంపూ యూజ్ చేయడం మంచిది కాదు చాలామంది హ్యూమన్ షాంపూ కూడా వాడుతూ ఉంటారు సో హ్యూమన్ షాంపూ అనేది మంచిది కాదు పప్పీస్కి డాగ్ షాంపూ వాడండి అది కూడా ఆఫ్టర్ 3 మంత్స్ ఫ్రమ్ 3 మంత్స్ ఆఫ్ ఏజ్ నుంచి షాంపూ అనేది మనము యూజ్ చేయొచ్చు అప్పటి వరకు ఏం చేయొచ్చు అంటే మనకు బయట వెట్ వైప్స్ దొరుకుతాయి సపరేట్గా సో ఆ వెట్ వైప్స్తో మనం క్లీన్ చేయొచ్చు లేదా నార్మల్ క్లాత్ అండ్ వాటర్తో కూడా పప్పీని క్లీన్ చేయొచ్చు నథింగ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు హెయిర్ ఫాల్ కూడా ఉండదు సో ఇదొకటి చూసుకోండి అండ్ పప్పీ ఉండే చుట్టూ కూడా ఎన్విరాన్మెంట్ అంతా కూడా హైజీనిక్గా ఉండేలాగా చూసుకోండి అండ్ పప్పీస్కి కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ అట్లీస్ట్ వన్స్ ఏ డే ఉండేలాగా ట్రై చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పప్పీ మేనేజ్మెంట్లో వచ్చేసి డీవార్మింగ్ తర్వాత వ్యాక్సినేషన్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ పప్పీస్ హెల్త్కి సో నేను ఆల్రెడీ డీవార్మింగ్ మీద అండ్ వ్యాక్సినేషన్ ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలనేది మీద ఒక వీడియో చేశాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఆ డీవార్మింగ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఎంత డోసేజ్ ఇవ్వాలి వ్యాక్సిన్స్ ఎప్పుడు వేయాలి ఎన్ని మంత్స్ ఏజ్ వాటన్నిటి కోసం ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారము ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో ఐ థింక్ మీకు క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో యు జస్ట్ పోస్ట్ ఇట్ నేను కంపల్సరీగా ఐ విల్ ఆన్సర్ ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనుకుంటే కూడా అక్కడ కమెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ డీటెయిల్స్ గురించి అప్లోడ్ చేస్తాను అండ్ మరిన్ని అప్డేట్స్ కోసము వెట్ అండ్ పెట్ హౌస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి